बीजेपी तो సఖ్యతతో ఉంటున్న వైసీపీ కేంద్ర కేబినెట్లో చేరనుందా? కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయన్న వార్తల నేపథ్యంలోనే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన జరిగిందా? ఓ సహాయ మంత్రిగా ఇద్దరు కేబినెట్ మంత్రులుగా వైసీపీ ఎంపీలు ప్రమాణం చేయబోతున్నారా? ఇప్పుడు ఇవే వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని అమిత్ షా, జేపీ నడ్డాల మధ్య కీలక భేటీ జరిగింది. వచ్చే ఏడు రాష్ట్రాల ఎన్నికలు, రాబోయే 2024 ఎన్నికలకు సెమీఫైనల్. ప్రతిపక్ష కాంగ్రెస్ బలహీనంగానే ఉన్నప్పటికీ అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు బలంగా తయారవుతున్నాయి. అదే రిజల్ట్ ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది. పైగా ప్రధాని మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కూడా పూర్తయ్యాయి. దీంతో కేబినెట్లో మార్పులు చేర్పులపై దృష్టి పెట్టారు. అయితే ఏపీ నుండి ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్లో అవకాశం రాలేదు. పైగా వైసీపీ ప్రతి అంశంలోనూ బీజేపీతో కలిసే నడుస్తున్న నేపథ్యంలో వైసీపీ నేరుగా ఎన్డీఏలో చేరడం దాదాపు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతుంది. 2 కేబినెట్, ఓ సహాయ మంత్రి పదవి చేపట్టబోతున్నారని, ఇవి ఖరారు చేసేందుకు జగన్ ఢిల్లీ వెళ్లడం, బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశాలు జరిగాయని అంటున్నారు.